ఐవీఎఫ్ అంటే మేడం? ఐవీఎఫ్ అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఓకే. మనమంతా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఇంట్రాయూట్రైన్ ఫర్టిలైజేషన్ కదా. మనకి న్యాచురల్గా వచ్చేది మన ఊంబులోనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది న్యాచురల్గా రావడం. ఇది న్యాచురల్గా కాకుండా ఇన్విట్రో ఒక టెస్ట్ ట్యూబ్లోనో ఒక దీనిలోనో మనం డెవలప్ చేయడాన్ని ఐవీఎఫ్ అంటాం, ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఓకే. దీనికి ఎప్పుడు మేము క్రైటీరియా అండి? సపోజ్ 3-4 సైకిల్స్ ఆఫ్ అయ్యూఐ ఫెయిల్ అయితే, అచ్చా, కౌంట్ లెస్ దెన్ 5 మిలియన్స్ ఉంటే, అబ్నార్మల్లీ మోటిలిటీ తక్కువ ఉంటే, అండ్ ఏఎంహెచ్ లెవెల్స్ ఇన్ ఫీమేల్ చాలా తక్కువ ఉంటే, వాళ్ళకి ఫర్టిలిటీ కెపాసిటీ తక్కువ ఉంటే, ఫీమేల్లో ట్యూబల్ బ్లాక్ ఉంటే, ఓకే ఓకే, అప్పుడు మనము ఐవీఎఫ్కి అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా మనము వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, మీరు ఏఆర్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఐవీఎఫ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తాం. మీ ఐవీఎఫ్కి ఎంత టైం పడుతుంది? ఒక ఐవీఎఫ్ సైకిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంతేనా మీ క్వశ్చన్? ఒక ఐవీఎఫ్ సైకిల్ చేయాలి అని అంటే మనము పేషెంట్ని ఒక 2 మంత్స్ టైం పడుతుంది. ఓకే. ఒక మంత్ బిఫోర్ పేషెంట్కి ఏమి అంటే లేడీకి ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా ఆమె సైకిల్ని కరెక్ట్గా టార్గెట్ చేసి ముందు ప్రీ సైకిల్ ప్రిపరేషన్ చేసుకొని ముందు సైకిల్లో అంతా బాగా ఉండి ఎండోమెట్రియల్ గ్రోత్ ఎట్లా ఉందో చూసుకొని అంతా చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ సైకిల్లో 2nd డే నుంచి మనము ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఈ ఫాలికల్ ఎలా తీసుకుంటారు మేడం మరి లేడీస్ నుంచి? ఓవమ్ రిట్రీవల్, ఎనస్థీషియా ఇచ్చి ఎగ్ రిట్రీవ్ చేస్తాము. జనరల్గా 2nd డే నుంచి 10th or 11th డే ఫాలికల్ సైజ్ 18-20 మిల్లీమీటర్స్ వచ్చేంత వరకు గ్రో చేసి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే న్యాచురల్గా అయితే 1 or 2 ఫాలికల్స్ వస్తాయి, కానీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్లో మనము ఆ ఫాలికల్స్ని 10-15 or more than 15 వచ్చేటట్లుగా మనం టార్గెట్ చేస్తాము. దీనికి స్పైనల్ అనస్థీషియా ఇస్తారు మేడం? వినండి, దీనికి మనము ఇన్ని ఫాలికల్స్ రావాలి అనేది టార్గెట్ చేయడం అనేది మనం ముందే సైకిల్ బిగినింగ్లోనే మనం చూసుకుంటాం. సైకిల్ బిగినింగ్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎంత ఎంత ఉంది అంటే ఈ పర్టికులర్ లేడీ ఐవీఎఫ్కి మనం ప్రజెంట్ చేసే లేడీ దగ్గర ఎన్ని ఫాలికల్స్ రావచ్చు అన్నది మనము డే 1 సైకిల్లోనే డే 2 సైకిల్లోనే మనం స్కాన్ చేసి డిసైడ్ చేస్తాము. దానిని బట్టి ఆమె ఏఎంహెచ్ లెవెల్స్ని బట్టి మనము ఎంత డోస్ ఇవ్వాలి, ఆమె బిఎంఐ అండ్ ఏజ్ వెయిట్ హైట్ని బట్టి మనం ఎంత డోస్ ఇవ్వాలి అనేది టార్గెట్ చేసుకుంటాం. టార్గెట్ చేసుకొని మ్యాక్సిమం ఎగ్స్ రావడానికి మనం ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి చూస్తాము. ఈ ఫాలికల్స్ మనం రెగ్యులర్గా రోజు కంటిన్యూస్ డోస్ ఒక ఎఫ్ఎస్హెచ్ 150 మొదలు పెడితే 150 నుంచి నెక్స్ట్ 2nd డే 3rd డే 4th డే 5th డే అలా అప్ 10 డేస్ వరకు అంటే ఫాలికల్ 18 మిల్లీమీటర్స్ వచ్చేంత వరకు మనము డ్రగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఫాలికల్ 18 మిల్లీమీటర్స్ వచ్చినప్పుడు ట్రిగ్గరింగ్ కోసము మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్ లోపల ఎగ్స్ని తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఎగ్ తీసే ప్రాసెస్ ఓవమ్ పికప్ అండ్ షార్ట్ జనరల్ ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం. చాలా సింపుల్గా అల్ట్రాసౌండ్ గైడెడ్ షార్ట్ జనరల్ ఎనస్థీషియా 5-10 మినిట్స్ ప్రొసీజర్ ఇది. 5 నిమిషాల్లో మనం ఈజీగా ఎగ్స్ని తీయవచ్చు. ఓకే, చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ ఆ పేషెంట్ని 2-3 అవర్స్లో డిశ్చార్జ్ చేసి పంపించవచ్చు. ఓకే. లేదు మనం మానిటర్ చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఒక 1/2 డే పెట్టుకొని పంపిస్తాం. ఓకే, చాలా సింపుల్ ప్రొసీజర్ అది. సో అదే డే మేల్ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు మేడం? అదే రోజు మేల్ నుంచి సెమెన్ కూడా తీసి సెమెన్ ప్రిపరేషన్ సెమెన్ వాష్ అది చేసి ఒక్కొక్కసారి స్పెర్మ్ అండ్ ఎగ్ ఊసైట్ 2 కలిపి మనము టెస్ట్ ట్యూబ్లో పెడతాము. ఒక్కొక్కసారి దీన్ని ఐవీఎఫ్ అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కొందరికి ఇక్సీ చేయాల్సి వస్తుంది. ఇక్సీ అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ సెమెన్ ఇన్సెమినేషన్.
అంటే మనం తీసుకున్న ఊసైట్ లోపలకే సెమెన్ని స్పర్మటోజోవా అని పంపించటం అన్నమాట. ఇది పంపించి దాన్ని మనం ఇంక్యుబేట్ చేస్తాం. ఎన్ని డేస్ మేడం? యాక్చువల్గా 3 డేస్ పెట్టచ్చు, 4 డేస్ పెట్టచ్చు, 5 డేస్ పెట్టచ్చు. కాకపోతే మనం ఎన్ని డేస్ కంటే కూడా బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వచ్చిందా లేదా చూసుకుంటాం. ఓకే, బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాతనే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. మళ్ళీ ఫీమేల్కి? ఫీమేల్కి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.